హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదండి సాధారణంగా పిల్లలకు ఎక్కువ దృష్టి తగులుతుంది కదండి ఈరోజు మనము దిష్టి ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముఖ్యంగా నర నల్లరాయి పగులుతుంది అని మన పెద్దలు అంటారు కదండి సో దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కోసారి మనకు హెల్త్ బాగోలేనప్పుడు మనం హాస్పిటల్ చుట్టూ ఎంత తిరిగినా మనకు హెల్త్ రికవర్ అవ్వదండి అలాంటప్పుడు దిష్టి తగిలింది అని అంటారు కదా సో ఆ దిష్టిని ఇంట్లోనే ఎలా తీసేయొచ్చో ఈ చిన్న చిట్కాతో మీ ముందుకైతే వచ్చేసానండి ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నంత ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ని ఫుల్గా వేయకూడదు హాఫ్కి వేసుకోవాలి వాటర్ ఈ విధంగా నేను మా పిల్లలకి చిన్నప్పుడు తీసానండి అప్పట్లో మా పక్కింట్లో ఉన్న బామ్మ మా పిల్లలు చిన్నప్పుడు ఊరికే అలా ఏడుస్తూ ఉండేవారండి అప్పుడు ఆ బామ్మ అలా దిష్టి తీసేది సో నాకు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియకపోతే చెప్తున్నానండి చూడండి అలా వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో కాస్త కుంకుమ నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా త్రుంచి వేసుకోవచ్చు లేదంటే అలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కనుక ట్రై చేయండి ఖచ్చితంగా దిష్టి అనేది పోతుందండి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది దృష్టి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇది అనుభవంతో చెప్తున్నానండి మా పిల్లలకి నేను చాలా సార్లు తీసాను ఇలా తర్వాత ఆ పక్కన పెట్టేసి ప్లేటు ఇంకో గిన్నె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక వైట్ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకోవాలి ఈ బౌల్ వచ్చేసి మనం ఇందాక తీసుకున్న ప్లేట్లో పట్టేలా ఉండాలండి కాబట్టి చూసుకొని తీసుకోండి తర్వాత ఆ న్యూస్ పేపర్ని అంటించుకోవాలి ఇలా దిష్టిని చాలామంది చాలా రకాలుగా తీస్తూ ఉంటారండి ఇదైతే నాకు తెలిసిన పద్ధతి అలా వెలిగించుకున్న తర్వాత ఆ బౌల్లో వేసేయాలి తర్వాత దిష్టి తగిలిన వాళ్ళని ఎదురుగా నించో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక క్లాత్ పట్టుకొని అలా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పేటప్పుడు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి ఎందుకంటే అది నిప్పు కాబట్టి పిల్లలకు తాకే అవకాశం ఉంటుంది తర్వాత అలా తిప్పిన తర్వాత ఆ వాటర్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా బోర్లించాలండి అప్పుడు ఆ వాటర్ అంతా ఆ గిన్నెలోకి పీల్చుకుంటుంది చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ అంతా గిన్నె లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దిష్టి అనేది తగ్గిపోతుంది ఇలా గనక చేశారంటే మీ పిల్లల్లో దిష్టి పోతుందండి మనం ఏ పని చేసినా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి కనుక మీ పిల్లలకి దిష్టి తగిలితే ఇలా ట్రై చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పిల్లలకే కాదండి పెద్దవారికి కూడా దిష్టి తీయొచ్చు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కో టైంలో దిష్టి తగిలే ఉంటుంది అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా దిష్టి తీసేసేయండి ఓకేనండి ఈ చిట్కా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్నవారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్